ప్రభువునందు ప్రియమైన శ్రోతలకు వందనములు. ఈ పాడ్కాస్ట్ కార్యక్రమమునకు స్వాగతం. మీ అందరి కొరకు ఈ ప్రత్యేక కార్యక్రమమును ప్రసారం చేయుచున్నాము. విని దైవాశీస్సులు పొందండి. ప్రియమైన శ్రోతలకు మన ప్రభువైన యేసుక్రీస్తు నామములో శుభోదయం. రండి, ఈ ఉదయకాలము దేవుని సన్నిధిలో దేవుని వాక్యాన్ని ధ్యానం చేద్దాం. ఆత్మీయ పరుగు పందెం అనే అంశము కొరకు మీ మధ్యన వివరణ ఇవ్వాలని ఆశపడుతున్నా. ప్రియమైన శ్రోతలారా, పరుగు పందెం అనే మాట క్రీడల్లో మనం అనేక విధాలైన క్రీడలు ఉన్నాయి. అయితే పరుగు పందెం అనేది బహు పురాతనమైన క్రీడల్లో ఒకటి. ఈ లోకంలో విశ్వాసి ఆత్మీయ జీవితం పరుగు పందెములకు పోల్చబడవచ్చు. దీని గురించి పరిశుద్ధ గ్రంథంలో వాయబడిన విషయాలు మీ మధ్యన ఈ ఉదయకాలం చెప్పాలని ఆశపడుతున్నా. గురు యొద్దకే మనం పరిగెత్తాలి. ఫిలిప్పీ 3:14 ఉన్న ప్రకారం, యేసుక్రీస్తునందు దేవుని ఉన్నత పిలుపునకు కలుగు బహుమానం పొందవలనని గురు యొద్దకే పరిగెత్తుచున్నానని అపొస్తలుడైన పౌలు వ్రాశారు. పరుగు పందెంలో స్టార్టింగ్ లైన్ అనేది ఒకటి ఉంటుంది, రెండోది ఫినిషింగ్ లైన్ అనేది ఒకటి ఉంటుంది. పరుగు ముగించే గీత. క్రైస్తవ జీవితంలో రక్షింపబడిన దినము విశ్వాస జీవితంలో పరుగు మొదలుపెట్టే గీత, అంటే స్టార్టింగ్ లైన్. ఈ లోకంలో విడిచి ప్రభువుతో ఉండుటకు వెళ్లే దినం ముగింపు గీత, అంటే ఫినిషింగ్ లైన్. పరుగు ప్రందంలో ప్రతి క్రీడాకారుడు ఏ విధంగా తన దృష్టి అంతా గురువైపు ఉంచి పరిగెత్తాడో, విశ్వాస గురి అంతా కూడా ప్రభువు వైపు మనల్ని పిలిచిన ఆ ఉన్నతమైన పిలుపు వైపే ఉండాలి. ఫిలిప్పీ 3:12 ప్రకారం, నేను దేని నిమిత్తము క్రీస్తు యేసు చేత పట్టబడితును దాన్ని పట్టుకొనవలనని పరిగెత్తుచున్నాను అని అపొస్తలుడైన పౌలు వ్రాశాడు. నిజంగా ఈ లోకంలో ప్రతి ఒక్కరూ ఏదో ఒక గురితో ముందుకు సాగుతారు. విద్యార్థులు, ఉద్యోగస్తులు, తల్లిదండ్రులు, ప్రతి ఒక్కరికి తమ జీవితంలో ఒక గురి, ఒక లక్ష్యం ఉంటుంది. ఆ లక్ష్య సాధనకే ప్రతి ఒక్కరూ కృషి చేస్తారు. ఆ శాశ్వతమైన ఈ లోకంలోని జీవితం గురించి మనము గురి కలిగి ఉంటే మరి మన ఆత్మీయ జీవితంలో మరి అంతకన్నా ఉన్నతమైన గురి కలిగి ఉండాలి. ఆలోచించుకుందాం. మన మనసు, దృష్టి ప్రభువుపై కేంద్రీకరించి ఆయనను ముఖాముఖిగా ఒకనాడు చూస్తాం, ఆయనతో నిత్యము కలిసి జీవిస్తాం అన్న గురి కలిగి వాక్యానుసారంగా జీవిస్తూ ముందుకు కొనసాగాలి. పరుగు పందెంలో గాని, ఆత్మీయ పరుగు పందెంలో గాని ప్రతి ఒక్కరూ బహుమానం కొరకైనట్లుగా పరిగెత్తాలి. పరుగు పందెంలో మరి ఏ విధమైన క్రీడ పందెంలో గాని ప్రతి ఒక్కరూ ఆ పందెంలో గెలిచే బహుమానం కొరకు పొందుకోవాలని పట్టుదలతో కృషి చేస్తారు. 1 కొరింథీ 9:24 ప్రకారం, మీరు బహుమానం పొందినట్లుగా పరిగెత్తుడి అని అపొస్తలుడైన పౌలు వ్రాశారు. ఎవరు పందెంలో ఓడిపోవాలని కోరుకొనరు. బహుమానం పొందాలంటే దాని వలకి ఎంతో పట్టుదల, కృషి, సాధన ఉండాలి. శారీర దారుణ్యం పెంచుకోవాలి. అలాగే విశ్వాసి కూడా ప్రభు యొద్ద నుండి బహుమానం పొందుకోవడానికి అన్నట్లు పరిగెత్తాలి. ఈ లోక సంబంధమైన పరుగు పందెంలో ఒక్కరే విజేతగా నిలుస్తారు, కానీ ఆత్మీయ పరుగు పందెంలో మంచి పోరాటం పోరాడి పరుగు కట్టముట్టించి విశ్వాసం కాపాడుకున్న ప్రతి ఒక్కరికి నీతి కిరీటం ఇవ్వబడుతుంది, ప్రభు యొద్ద నుండి దొరుకుతుంది. 2 తిమోతి 4:7 ప్రకారం, నిజంగా శరీర సంబంధమైన సాధన కొంచెం మట్టుకే ప్రయోజనం కారణమవును గాని దైవభక్తి ఇప్పటి జీవన విషయంలోనూ రాబోవు జీవన విషయంలోనూ వాగ్దానాలతో కూడినందున అదన్ని విషయాల్లో ప్రయోజనకరమవునని దేవుని వాక్యం తెలియజేస్తుంది. శ్రోతలారా, ఆత్మీయ పరుగు పందెంలో గాని శారీరక పరుగు పందెంలో గాని అలయక ఓపికతో పరిగెత్తాలి. పరుగు పందెంలో కొన్ని మీటర్ల వరకు, కొన్ని కిలోమీటర్ల వరకు దూరం పరిగెత్తే దాన్ని మారథాన్ రేస్ అంటారు. అందులో పాల్గొనే వారికి ఓర్పు చాలా అవసరం. ఎంతో మంది ఉత్సాహంతో మొదట ఉత్సాహంతో పరిగెడతారు. మొదలుపెట్టిన కొంత దూరం పరిగెత్తేసరికి వారిలో అలసట, నిస్సత్తువ ఆవరించి ఓర్పు నశించి మధ్యలోనే పందెం నుండి విరమించుకున్నవారు ఎంతో మంది ఉన్నారు. మరి క్రైస్తవ జీవితంలో, ఆత్మీయ జీవితంలో మనము కూడా అలయక ఓపికతో పరిగెట్టాలంటే ప్రతిదినం దేవుని వాక్యాన్ని మనం చదవాలి, దేవుని శక్తిని పొందుకోవాలి.
విశ్వాసముకు కొత్తయు దాన్ని కొనసాగించు వాడినని యేసువైపు చూచుచు ఆయన ఎదుట ఉంచబడిన పందెములో ఓపికతో పరిగెత్తాలి. నిజమే, ఈ ఓపిక మనకి ఎలాగొస్తుందంటే వాక్యమనే పాలను తాగుతూ ప్రార్థనా శక్తితో పరిశుద్ధాత్మ దేవుని సహవాసముతో ముందుకు కొనసాగితే ఈ జీవితమనే పరుగు పందెంలో దేవుని అనారోగ్యాలు అవ్వచ్చు, కుటుంబ సమస్యలు అవ్వచ్చు, ఆర్థిక సమస్యలు అవ్వచ్చు, ఇంకా ఎన్నో ఒడిదొడుగులు వచ్చినప్పటికీ వాటన్నింటినీ ఎదుర్కొంటూ మనము ముందుకు పరిగెత్తడానికి మనకి మానవ శక్తి సరిపోదు. హెబ్రీ 12:3 ప్రకారం మీరు అలసట పడకయు మీ ప్రాణమును విసుకకుయు ఉండునట్లు పాపాత్ములు తనకు వ్యతిరేకంగా చేసిన తిరస్కారమంతయు ఓచుకున్న ఆయనను తలంచుకునుడి అని వ్రాయబడి ఉంది. ప్రియ శ్రోతలారా, ఆత్మీయ పరుగు పందెంలో గురి ఎద్దుకు పరిగెద్దాం, బహుమానం కొరకు పరిగెద్దాం, మూడవది అలయక పరిగెద్దాం. అలా పరిగెత్తిన ఎల్లా నిత్యజీవులు మనం నిత్యకాలం నిత్యజీవం పొందడానికి దేవుడు సహాయం చేయునుగాక. ఆమేన్. ఈ కార్యక్రమమును గూర్చి మీ సలహాలు, మీ ప్రార్థన అవసరతల కొరకు మమ్మలను సంప్రదించవలసిన మా ఫోన్ నంబరు 09483013136, మరియు మా ఇమెయిల్ ఐడి info@fibaonline.org. మరి ఒకసారి మా ఫోన్ నంబర్ 09483013136, ఇమెయిల్ ఐడి info@fibaonline.org. మరలా రేపు మరొక నూతనమైన కార్యక్రమముతో కలుసుకుందాము. అందరికీ ప్రేమ వందనములు. దేవుడు మిమ్మును దీవించునుగాక.